మెదక్ జిల్లా రామాయంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీవీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ దళితులపై దాడులు భూ ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకునే నాదులే కరువయ్యారు అన్నారు. సంఘటనగా దాడులను ప్రతిఘటించాలన్నారు. ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాట్లాడుతూ అంబేద్కర్ నివాసం రాజాగ్రహంపై దాడి చేసిన దుండగులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న దాడులపై సదస్సు, జిల్లాలో వరుసగా జరుగుతున్న దాడులపై ఈ నెల 20న మెదక్లో జిల్లా సదస్సు నిర్వహించనున్నామని, బాధితులు సాక్షులు దళిత గిరిజన సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దూడ యాదేశ్వర్, ఎంఆర్పీఎస్ నాయకులు పాతూరి రాజు, లద్దా నరసింహులు, కిషన్, మురళీ మాదిగ, మాల మహానాడు నాయకులు మాసాయిపేట మల్లేశం, ఇస్మానియల్ సిద్ధిరాములు, బీడీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు కొండిస్వామి, న్యాయవాదులు కర్ణ పాండు, రొడ్డా సిద్ధిరాములు పాల్గొన్నారు. నిందితులను వదిలిపెట్టడం వల్లనే బాధిత కుటుంబాల మీద, బాధిత ఇళ్ల మీద దాడులు జరుపుకున్న దానికి సాక్ష్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కావద్దంటే FIR ఏదైతే అయిందో శేఖర్ సారశేఖర్ తక్షణం అరెస్ట్ చేయాలి. ఉత్పకట్టే పట్టుకొని ఇళ్ల మీదకి పోయిన సంజీవ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అరెస్టు చేసే వరకు ఎంఆర్పీఎస్, దళిత సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేరు మీద జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామనే విషయాన్ని ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి రాజగృహం మీద, రాజగృహం అంబేద్కర్ విజ్ఞాన ధని ఏదైతుందో దాని మీద దాడి చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఇవాళ పాలక వర్గాల్లో ఒక రకమైన మార్పు అనేది, దళితుల పట్ల వివక్ష అనేది కొనసాగుతూ ఉంది. ఇవాళ ఏదైతే అన్యాయాలు అక్రమాలకు గురవుతున్న దళితులు ఉన్నారో వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో పోయి దరఖాస్తులు ఇస్తే, దరఖాస్తు తీసుకోకపోతే మరి ఎక్కడ ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ దరఖాస్తు తీసుకున్నందుకే వాళ్ళ మీద ఒక అడ్రస్ని కేసు బుక్ చేయాలి. సుమోటో కేసుగా తీసుకొని అయినా యంత్రాంగం ముందుకు రావాలనేది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, మీ కుల వివక్ష అనేది నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. కానీ ఇవాళ అధికారంలో ఉన్న అగ్ర కులాలు కావచ్చులపై రోజు రోజుకు దాడులు పెరుగుతున్నా అవి వాటిని అరికట్టడంలో, దళితులకు గిరిజనులకు న్యాయం చేయడంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యాన్ని, వివక్షను పాటిస్తుంది. తనకు బాధ్యత లేదని ఇవాళ ప్రవర్తిస్తున్న సందర్భం ఉంది. SC ST యాక్ట్ను అమలు చేయాల్సింది ప్రభుత్వం. దానికి ప్రతి సంవత్సరంలో 2 సార్లు హైపవర్ కమిటీ వేసి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈ దారులను సమీక్షించి బాధితులకు న్యాయం చేయాలి. కానీ ఇవాళ మనం ఇవాళ రామాయపేట పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. పక్కన తిప్పాపూర్ గ్రామంలో దళితులు అంబేద్కర్ను అవమానించారని ప్రశ్నించిన పాపానికి ఇవాళ మొత్తం 200 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ మండలంలో ఒక ట్రైబల్ సర్పంచి, మహిళా సర్పంచిని అవమానపరిచిండ్రు. ఆమె చేసిన పాపం ఏంటంటే ఆ పంచాయతీ లెక్కలు అడిగింది. అట్లా చెప్పుకుంటూ పోతుంటే వరుసగా ఇవాళ శివంపేట మండలం కొత్తపేట, కొంతాన్పల్లి, పెద్దశంకరంపేట, విరోజిత్పల్లి, ఇవాళ శనిశంకరంపేట, గవలపల్లి, శనిశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న మొత్తం దళితుల భూముల్ని ఆక్రమిస్తున్న దళితేతరులపైన చట్ట ప్రకారం SC ST యాక్ట్ ప్రకారం కేసులు పెట్టమని బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవాళ కేసులు తీసుకున్న పాపన లేదు. శనిశంకరంపేట మండలంలో గవలపల్లిలో దళితుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నివాసమైనటువంటి రాజగృహం మీద దాడి చేసిన దుండగులను ఇప్పటి వరకు గుర్తించి అరెస్టు చేయకపోవడము ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము, అదేవిధంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.
నిజంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ సంఘటన జరిగినటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ నిందితులను గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తుందనే దానికి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏది ఏమైనా ఈ దేశానికి దిశా నిర్దేశాన్ని సూచించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి నివాసానికే కనిష్టమైన బందోబస్తు లేదంటే రక్షణ లేదంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలో కూడా దళితుల మీద దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి దాడులకు కారణమైన వాళ్ళను వదిలిపెట్టి మాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్పేసి ఫిర్యాదు చేసిన బాధితులనే జైల్లో పంపిస్తున్న సంఘటన ఈ మన జిల్లాలో జరుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో అన్నదమ్ముల భూమి విషయంలో ఒక దాడి జరిగితే అందులో శివంపేట వైఎస్ఎల్పీపీ రమాకాంత్ రెడ్డి అనుచరులపై ఎస్సీ